అయితే చూడండి ప్రేమైనటువంటి వారులరా, 3-4 వచనాల్లో కొందరు పక్షవాయువు గల వాడిని తీసుకొని వచ్చారు. అయితే చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటుకు పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వాణిని ఆ పరుపుతోనే దింపిరి. ఒక కోట్ ఉంటుందండి, ఒక కోట్ ఉంటుంది, ఇఫ్ యూ కాంట్ రీచ్ యువర్ గోల్ చేంజ్ యువర్ వే ఆఫ్ ట్రయింగ్ నాట్ యువర్ గోల్. నీవెప్పుడైనా నువ్వు అనుకున్నది నువ్వు పొందుకోలేకపోతే దానికోసం ప్రయత్నించే విధానాన్ని మార్చండి, కానీ ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో దాన్ని మార్చకండి అనేటువంటి మీనింగ్ వస్తుంది అనమాట. ఎందుకంటే చాలామంది చేస్తుంటే నేను ఇది ప్రయత్నిద్దాం, బా ఇది నేను చేయలేనేమో, వేరేది ట్రై చేద్దాం. మీ వే మార్చండి, ప్రయత్నించే విధానం మార్చండి, దాన్ని అచీవ్ చేసుకోవడానికి ట్రయింగ్ మార్చండి, కానీ అచీవ్ చేసుకునే గోలే మార్చుకోకండి. దేవుణ్ణి రీచ్ అవ్వడానికి వీళ్ళు ఏం చేశారు, స్ట్రైట్గా మేము వెళ్ళలేము, అందుకని మేము ఎట్ట వెళ్తాం, పైకి ఎక్కెళ్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ప్రార్థన దేవునికి రీచ్ అవ్వాలంటే చాలా కష్టం. ఎందుకు చెప్పండి, అందరూ ప్రార్థించినట్టుగానే మనం ప్రార్థన చేస్తాం. లోకంలో 100% ఉంటే, అంటే అందరూ ఒకేలా ప్రార్థన చేయరండి, ప్రార్థన పొరలు గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు, 100 మంది ఉన్నారనుకోండి, 100 మందిలో 10 మంది డిఫరెంట్గా ప్రేయర్ చేస్తారు, అంటే దేవునికి రీచ్ అయ్యేలా ప్రేయర్ చేస్తారు. మిగతా 90 మంది ఆర్డినరీ, ఏదో ఒక మాట ఉంటుందండి, అవ్వ బువ్వ ఆమెనంటారంట కదా, అంటే ఏంటి కట్టే కొట్టే తెచ్చే అనేది బాగాలేదని చెప్పేసి అవ్వ బువ్వ ఆమెనంటారంట. తినే దగ్గర కూడా చూడండి, దేవుడా తండ్రి అన్నాన్ని దీవించండి, ఆశీర్వాదం చేయండి, కలుపుతూనే ఉంటాం మనం, ప్రార్థన చేస్తూనే ఉంటాం, అంటే కొంచెం డిఫరెంట్ అనమాట, త్వరగా వెళ్ళిపోవాలి అని. ఈరోజు నీ ప్రార్థన రీచ్ అవ్వాలంటే దెర్ ఈజ్ లాడ్ ఆఫ్ కాంప్లికేషన్స్, చాలా లాడ్ ఆఫ్ ఏమంటారు దాన్ని, కాంపిటీషన్ అనేది చాలా ఉంది, దెర్ ఇస్ అ లాడ్ ఆఫ్ కాంపిటీషన్, చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఆ కాంపిటీషన్లో నీ ప్రేరెల్ని నెగ్గాలి అంటే అప్డేట్ అవ్వండి. మొరా దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చిన్న స్వరంతో గెలవలేకపోతే నా స్వరాన్ని పెంచుతా, అవును కదా. నేను సైలెంట్గా ఉండి ప్రార్థన చేయడం, నా ప్రార్థన దేవునికి రీచ్ కాకపోతే నేను పొరలాడుకుంటా ప్రార్థన చేస్తా, నేను పొరలాడేది కూడా సరిపోకపోతే నేను ఇంకా ఘోరంగా ప్రార్థన చేస్తా. దావీదు గారు ప్రార్థన చేస్తారండి, తన కుమారుడికి బాగాలేదు అన్నప్పుడు గదిలోకి దూరి 7 రోజులు ఎవరితో మాట్లాడకుండా, ఏది తినకుండా, తన వస్త్రములు సహితం మార్చుకోకుండా సాగిలపడి ప్రార్థన చేసే పనే ఉంటుంది. ఎందుకని అంత ప్రార్థన, నేను నార్మల్గా ప్రార్థన చేస్తే నా దేవుని దగ్గరికి నా ప్రార్థన రీచ్ అవ్వడానికి లేట్ అయితే, సో ఐ ట్రై ఇన్ ఏ డిఫరెంట్ వే, నేను డిఫరెంట్గా ప్రార్థన చేస్తా, నా దేవుడు వినేలా ప్రార్థన చేస్తా. యోబు గారు ప్రార్థన చేస్తారు తెలుసా, ఆయన ఒక డిఫరెంట్ యాంగిల్లో ప్రార్థన చేస్తాడు. ఏ విధంగా ప్రార్థన చేస్తాడంటే, ఒక కుమారుడు పుట్టాడు, ఒక మగపిల్లవాడు పుట్టాడనే సంతోషం ఉండకుండునుగాక, ఆ రాత్రి తన తల్లి ఒక కుమారుడికి జన్మనిచ్చిందన్న సంతోషం లేకుండునుగాక, ఈ జీవితం పుట్టకుండునుగాక తన ప్రార్థన ఏ విధంగా చేశాడు తెలుసా, నాకు ఈ పరిస్థితినిచ్చినందుకు తన్ను తాను శపించుకుంటే దేవుణ్ణి ప్రవోక్ చేశాడండి, దేవుని కోపం వచ్చేలా చేసరికి దేవుడు వచ్చి డైరెక్ట్గా మాట్లాడడం మొదలు పెడతాడు. యు కెన్ ట్రై ఇన్ డిఫరెంట్ వేస్. నిన్ను నువ్వు శుభ్రపరచుకోవాలంటే ఎన్నో విధాలుగా నువ్వు దేవుణ్ణి అడగచ్చు, నీకు ఏదైనా కావాలంటే ఎన్నో విధాలుగా దేవుణ్ణి నువ్వు ప్రాధేయపడచ్చు, కానీ ఒకటి, నీకు సొల్యూషన్ వచ్చేదాకా లేవకండి. హల్లెలూయా. నీకు దేవుని వద్ద నుంచి సమాధానం వచ్చే వరకు నీ ప్రార్థనను విడిచిపెట్టకండి. ట్రై ఇన్ డిఫరెంట్ వేస్, ఎన్నో విధాలుగా ప్రయత్నించు, ఎందుకంటే దేవుడు అంటాడు ఆయన వినువాడు చూచువాడు. ఆగరు పేరు పెట్టిద్దండి, నీవు చూచుచున్న దేవుడవు. ఎక్కడెక్కడ ఉంటే చూస్తాడు తెలుసా, ఏ మూల నీవు దాగున్నా చూస్తాడు. నీ మాటలు కూడా చాలా ఇంపార్టెంట్ దేవుడిని అడగడానికి, ఎందుకంటే చాలా ఉంటాయి అన్నమాట. యోనా గారు ప్రార్థన చేస్తారయ్యా, నేను పైకి ఎక్కి రాకుండుటకై నువ్వేం చేసావు, భూలోకపు గడులు పెట్టావు కదా అని అంటాడు ఆయన. నాకు అది ఎట్ట అనిపిస్తుంది అంటే, ఏదో పురాతన కాలంలో ఇంత పెద్ద తలుపు, జైంట్స్ అంటారు కదా, జైంట్లు అంటే చాలా హైట్ ఉంటారు అన్నమాట, లిల్లీపుట్స్ జైంట్స్ అంటారు, అలాంటి వాళ్ళ తలుపులు ఎంత ఉంటాయండి, ఇంత ఉంటుంది దాని ముందు మనం. నాకు ఆ పదం చదివిన ప్రతిసారి అలా గుర్తు వస్తుంది. అయినా ఆయన మాట్లాడతాడండి, దేవునికి జాలి కలిగేలు ఒక మాట మాట్లాడతాడు, అయినా సరే నిన్న ఆత్మను ఎత్తుకుంటున్నాను, మరలా నీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తానన్న ఆశ నాకుందయ్యా అంటాడు ఆయన.
అంటే అక్కడ ఏం జరుగుతుంది దేవునికి? బా కొట్టేవరా నాకు, అవును కదా? అంటే మామూలుగా మనం ఎవరినో ఒకరిని ఇంప్రెస్ చేయడానికి ఏదో ఒక మాట మాట్లాడుతూ ఉంటాం. అలా దేవుడి కూడా ఒక ఇంప్రెసివ్ వర్డ్. అయ్యా నువ్వు నన్ను భూలోక గడులేసావు, నేను బయటికి రాకుండా నన్ను సముద్రంలో దాచావు, అయినా నేను ఆశిస్తున్నాను తండ్రి మరలా నీ సన్నిధికి నేను వస్తానేమో. దేవుడికి ఎలా ఉంటుందండి ఆనందం అనిపేదా? చేంజ్ యువర్ స్టైల్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనా విధానం మార్చండి. ఎలా అయ్యా మా ప్రార్థనా విధానం మార్చగలనంటే అది కూడా దేవుడే నీకు నేర్పిస్తాడు. హల్లెలూయా. అడగండి, అయ్యా నాకు కొత్తగా ప్రార్థన నేను చేయాలా. నేను స్టార్టింగ్లో దేవుడిని అడిగామన్నయ్యా, దావీదు గారు ప్రార్థన చేసినట్టు, అబ్రహాము గారు ప్రార్థన చేసినట్టు, యోబు గారు ప్రార్థన చేసినట్టు నేను నీకు ప్రార్థించాలా. నేను అందరిలాగా ప్రార్థన చేయకూడదు, ఎందుకంటే అందరిలాగా ప్రార్థన చేస్తే నాకేం లాభం లేదు. అక్కడ అందరి వల్లే నేను ప్రార్థన చేస్తే ఎప్పటికి పొందుకోవాలి నేను ఫెసిలిటీస్ అనేవి? జగన్ గారికి క్లోజ్గా ఉన్న వాళ్ళకి, లేకపోతే దూరంగా ఉన్న స్ట్రేంజర్స్కి డిఫరెన్స్ ఉంటుందా ఉండదా? క్లోజ్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఫోన్ చేసి జగన్ గారు మాకు పలానా పని చేసి పెడతానయ్యా అంటాడు. దూరంగా ఉన్న వాళ్ళు అప్లికేషన్స్ రాసుకొని ఎన్నో ఫార్మాలిటీస్ ఉంటాయి. నేను ఫార్మాలిటీస్లో ఉండదలుచుకోవాలన్నా దేవునితో క్లోజ్గా ఉండదలుచుకున్నా. హల్లెలూయా. దేవునికి మనకి కాంటాక్ట్ ఏంటో తెలుసా? దేవుని ఫోన్ నెంబర్ ఎవరికైనా తెలుసా? యేసుప్రభు వారికి ఫోన్ నెంబర్ ఉంది, ఎవరికైనా తెలుసా? అబ్బా దేవుని యొక్క ఫోన్ నెంబర్ ఎవరికైనా తెలుసా? నీ ప్రార్థన నీ ఫోన్ నెంబర్ అండి. హల్లెలూయా. నీ ప్రార్థన, యువర్ ప్రేయర్ యూజ్ యువర్ ఫోన్ నెంబర్ టు కాంటాక్ట్ యువర్ గాడ్. నీ దేవుణ్ణి నీవు కలవడానికి, నీ దేవునికి నువ్వు ప్రార్థన చే, నీ దేవునితో నువ్వు మాట్లాడడానికి యువర్ ప్రేయర్ యూజ్ కాంటాక్ట్ నెంబర్. నీ ప్రార్థనే దేవుని యొక్క సెల్ ఫోన్ నెంబర్ అండి. సరిగ్గా కూర్చొని ప్రార్థన చేస్తే, డైలింగ్ అనేది కొంచెం స్పీడ్గా చేస్తే దేవుడు టక్కన ఫోన్ ఎత్తుతాడు. హల్లెలూయా. అయితే వీరేం చేశారు? దేవుణ్ణి రీచ్ అవ్వడానికి మేము స్ట్రైట్గా వెళ్ళలాం. సో ఎలా వెళ్తాం? మిద్దెక్కి అక్కడి నుంచి వెళ్తాం. ఆమెన్. ఈరోజు మీరు కూడా చేయండి. అందరు ప్రేయర్లు ఇంత ఉంటాయి. ఏం చేస్తారయ్యా? తండ్రి నాకు పలానా బాధ ఉంది అయ్యా, నాకు సహాయం చేయి తండ్రి. ఆర్డినరీ మొర పెట్టండి. ఇప్పుడు అయ్యా నాకు సహాయం చేస్తావా లేదా, నేను ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను. ఎట్టుంటుంది? ఎవరు గోళకు రెస్పాండ్ అవుతారు? మీరు చిన్నగా అరిసేవాడు గోళకు రెస్పాండ్ అవుతారా? గట్టిగా అరిసేవాడు గోళకి రెస్పాండ్ అవుతారా? ఒక మాట అండి, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఇసుకిచ్చేవాడి ప్రాబ్లం తొందరగా సాల్వ్ చేస్తారా? ఆయనే చేస్తారు అనుకున్నవాడి ప్రాబ్లం తొందరగా సాల్వ్ చేస్తారా? ఎందుకని? అరే వీడు తెగ ఇసుకిచ్చేస్తున్నాడు, ముందు అని పంపించేయాలి, ఏం కావాలన్నా నీకు అని అడుగుతాడు అనమాట. దేవుని కూడా ఇసికించండి. ఆ దేవునికి ఇష్టమే ఇసికించాలంటే, దేవునికి ఇష్టం. ఎందుకంటే దేవుడు నీకు తండ్రి అయినప్పుడు కుమారుడి బాధ్యత నువ్వు చూపి, కుమారుడు ఇసుకిస్తాడు తండ్రి, నీ కుమార్తె ఇసుకిస్తాడు తండ్రి. నోటి నాకు కావాలా, ఇస్తావా ఇవ్వవా? భూలోకపరమైనటువంటి తండ్రులకు నువ్వు అడిగిందల్లా ఇచ్చే శక్తి లేకపోవచ్చు, పరలోకమైన తండ్రికి నీ అడిగిందల్లా ఇచ్చే శక్తి ఉంది. ఆమెన్. అయితే దేవుణ్ణి అడగడానికి ముందుగా నీవు దేవుని చిత్తానుసారంగా ఉండాలి. దేవుని చిత్తానుసారమైనది ఏంటి అంటే శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా నీవు ఉన్నప్పుడు నీవు అడిగేవి కూడా శుభ్రంగా ఉంటాయి. అందుకే దేవుడు అంటాడు, విస్తారంగా అడగండి. మీకు ఇష్టం వచ్చింది ఏదో అది నన్ను అడగండి, అది నా చిత్తం అయితే నేను మీకు ఇస్తాను. నీవు దేవుని చిత్తంగా ఉంటే దేవుని చిత్తానుసారమైనవే నువ్వు అడుగుతావు. ఆమెన్. అందుకే ముందుగా దేవుని చిత్తానుసారంగా ఉండండి. దేవుడు మీలో ఉండడానికి ఒక క్లీన్ ప్లేస్ని తయారు చేయండి. అక్కడ దేవుడు ఉన్నప్పుడు దేవుడు నేడు అడిగినది మీకు ఆయన అనుగ్రహిస్తాడు.